రైట్ రైట్ మిగతా అంశాలపైన కూడా మాట్లాడదాం. దయాకర్ గారు, ఖమ్మం సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీ పార్టీలో చేరారు, ఆయనతో పాటు చేరిన వెంకట్రావు తెల్లం వెంకట్రావు ఇక బీఆర్ఎస్లో చేరబోతున్నారన్నది నిన్నటి నుంచి గుప్పమంటుంది. భద్రాచలం టికెట్ ఆయనకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిందంటున్నారు. ఒకవైపు జాబితాలు త్వరలోనే రాబోతున్నాయనేది ఒకటి, రెండోది పార్టీల్లో వర్గపోరు బహిరంగంగానే కనిపిస్తోంది, అంతకుమించి మూడోది ఒక పార్టీని ఒక పార్టీ దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రయత్నాలు. ఖమ్మం ఎపిసోడ్పై మీ కామెంట్ ఏంటి? యా, గుడ్ మార్నింగ్ బ్రదర్ మిత్రుడు ప్రశాంత్ కూడా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఒకటి ఏంటంటే, ఎన్నికల సందర్భంలో డెఫినెట్ గా ఇలాంటి అన్ని పార్టీలలో జరుగుతాయి, కానీ మా పార్టీది ఇంకా మొదలు కాలేదనడానికి మీరు మొన్ననే చూసిండ్రు నాకు తెలిసి సతీష్ అండి. ఎందుకంటే మాది మురళీధరన్ గారితో కమిటీ ఫామ్ అయి మొన్న ఫస్ట్ మీటింగ్ లో కూర్చున్నారు అందరు, ఎలక్షన్ కమిటీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, స్టేట్ ఎలక్షన్ కమిటీ అంతా కూడా. ఇప్పుడు అప్లికేషన్స్ రేపటి నుంచి తీసుకుంటారు. అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత దాంట్లో స్క్రూటినీ అనేది సర్వే బేస్డ్ గా అవుతుంది, కాబట్టి ఎవరు దాంట్లో పారదర్శకత లేదు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సునీల్ కన్గాల్ గారితో పాటు ఒక రెండు మూడు సర్వేస్ కూడా అవి ప్యారలల్ గా నడుస్తున్నాయి. దాంట్లో ప్రజలే టికెట్లు ఇస్తారు అని చెప్పి గతంలో రాహుల్ గాంధీ గారు చెప్పినా, ఇప్పుడు మా పిసిసి గారు చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా అది వాస్తవం. అంటే ఎవరైతే ప్రజల్లో కొట్లాడుతున్నారో, ప్రజల కోసం కొట్లాడుతున్నారో, ప్రభుత్వం మీద లేదంటే బీజేపీ మీద ఏ విధంగా పోరాడుతున్నారో వాళ్ళకు సంబంధించి ప్రజల్లోనే ఒక చర్చ ఉంది. కాబట్టి ఎవరెన్ని చెప్పినా, ఎంత సీనియర్లు అయినా జూనియర్లు అయినా ఎవరైనా సరే, అది ప్రజల నుంచే అవకాశాన్ని తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అది ఇంకా ప్రాసెస్ నాకు తెలిసి సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వరకు కూడా అది జరుగుతుండొచ్చు. మీరు ఇచ్చిన ఫస్ట్ లిస్ట్ కూడా చూసినా, అఫ్ కోర్స్ మీరు ఆ అంచనాలను అన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని కొంత వర్కౌట్ చేసి అదంతా చేసినట్టుంది. కాబట్టి దాన్ని కూడా రమారమి దగ్గర దగ్గర ఉన్నాయి. కొన్ని కొన్ని వాటిలో ఇంకా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, సర్వేస్ అన్ని పార్టీలకు కూడా గీటిరాయిగా మారినాయి. రెండోది, కాంగ్రెస్ పార్టీ గతం మాదిరిగా మాత్రం లేదు. ఏదో మెహర్బానీ టికెట్స్ ఒకటికి మూడు, లేకపోతే ఒకరికి ఐదు, లేకపోతే ఒకరికి పది, ఇట్లా పెట్టి బంచ్ ఆఫ్ టికెట్స్ అనేది లేదు. గెలిచే అవకాశం ఉన్న ఏ అభ్యర్థిని ఏ నాయకుడు సూచించినా కూడా వాళ్ళు ఇచ్చిన దానికి ప్రయారిటీ ఉంటది అనేది మాత్రం వాస్తవం. లేదంటే ఉద్దేశపూర్వకంగా కేవలం తను అనుచరుడో, లేకపోతే తను మాత్రమే తనతోనే ఉంటాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాలి, కాబట్టి కొంతమందికి ఎక్కువ మంది నాయకులు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇవ్వాలి అనేది ఒకటి. తర్వాత ఎస్సీ ఎస్టీ సీట్లలో ఇంకా పర్టికులర్ గా కేర్ తీసుకునే అవకాశం ఉంది. ఓబీసీలకు ఈసారి ఉదయపూర్ డిక్లరేషన్ అనుసరించి గతం కంటే కూడా ఎక్కువ టికెట్స్ కూడా ఇచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి. మీరు చెప్పారు కదా, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరే చొప్పున బీసీలకు ఇస్తామని, కానీ ఆ పరిస్థితి ఇంకా లేదు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో. డెఫినెట్ గా ఉంటుంది. ఒక్కడ ఒకటి ఇచ్చింది అనుకోండి, ఇంకొకడ రెండు ఇవ్వచ్చు, ఇంకొకడ మూడు ఇవ్వచ్చు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో బీసీ పాపులేషన్ ఇంకా బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా పెరగవచ్చు. అయితే మా అంచనా మాత్రం సౌత్ నార్త్ తెలంగాణతో పాటు మిడిల్ తెలంగాణ, అంటే హైదరాబాద్ తో కూడిన 26 నియోజకవర్గాలను ఒక సెగ్మెంట్ గా, అటు సౌత్ తెలంగాణలో ఉన్న మూడు జిల్లాలు కానీ, ఇటు నార్త్ తెలంగాణలో ఉన్న మూడు నాలుగు జిల్లాలు కానీ, వీటిని ఒక స్పెసిఫిక్ గా కేటగరికల్ గా పార్టీ ఆలోచిస్తుంది. గెలిపే లక్ష్యంగా అనే దానికంటే సరైన అభ్యర్థిని పెట్టడం గెలుపు గీటరాయ అనేది ప్రామాణికంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి గతంలో మాదిరిగా లేదని చెప్పడానికి ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు కన్వర్ట్ అవుతున్న క్రమంలో నాయకుల్ని కూడా ఒక మెంటల్ ప్రిపేర్ చేసే ఒక అవకాశం కూడా ఇప్పుడు కర్ణాటకలో జరిగింది. అదే ముఖ్యమంత్రులు వచ్చినా సరే అక్కడ ఉన్న క్యాండిడేట్ కి సపోర్ట్ చేయించే పరిస్థితి ఉండే, ఎవరైనా నాయకులు ఇతర పార్టీల నుంచి వస్తే వాళ్లకు ఉన్న నాయకుని కంటే ఎక్కువ ప్రభావం ఉండి తను గెలిచే అవకాశాలు ఉంటే మా నాయకుని బుజ్జగింపు వాళ్ళకు వచ్చిన నాయకునికి అవకాశం కల్పించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్ గా ఎమ్మెల్యే సీట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, అవి ప్రభుత్వ ఏర్పాటుకు కారణం. మిగతా ఎమ్మెల్సీలు కానీ నామినేటెడ్ కానీ మిగతా అధికారం వచ్చిన తర్వాత చూడొచ్చు అనే ఉద్దేశంతో కూడా కర్ణాటక ఫార్ములేనే కాదు, మొత్తం ఇండియాలో కూడా ఆ తరహా ఒక మార్పుకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అది మొన్న ఛత్తీస్గఢ్ లో కూడా ఆ ప్రయత్నం చేసింది, కానీ కర్ణాటక ఆడ బీజేపీ మీద గెలవడం ద్వారా ఎక్స్పోజ్ అయింది బాగా. సో ఆ పరిస్థితి హిమాచల్లో ఉండే, అది తెలంగాణలో కూడా అడాప్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్న మొడాలిటీస్ కు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు. అంటే దయాకర్ గారు ఖమ్మం ఎపిసోడ్ పై ఏం చెప్తారు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు చేరిన అనుచరులపై బీఆర్ఎస్ కన్నేసింది అంటున్నారు, ఆల్రెడీ
తెల్లం వెంకట్రావు ఇక చేరబోతున్నారు, మరో ఇద్దరు కూడా లైన్ లో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడనేమో గతంలోనేమో పొంగులేటి గారు అసలు మాకు అవసరమే లేదు, ఆయన మాకు చాలా బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఆయన అసలు ఆయన మేము వద్దు, మేము టికెట్ ఇయ్యమంటే ఆయన వెళ్ళిపోతుందనే గతంలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఓట్లు చీల్చుకోవచ్చు అనే ఒక ఎత్తుగడతో ముందుకు పోయినప్పటికి కూడా మాకు అసలు ఇప్పుడు ఈ నాయకుల యొక్క రాక పోక అనే దానికంటే కూడా మా ఇన్ఫైట్ ను కంట్రోల్ చేసుకొని ప్రజల వద్దకు మేము ఓట్లు అడగడానికి పోతే మాకు ఓట్లు వేస్తారనే ఒక ప్రగాఢమైన నమ్మకం దాని మీద ఆధారపడిపోతున్నాం. రేపు ఇంకా బీఆర్ఎస్ బీజేపీ కొంత మన కాంగ్రెస్ పార్టీని ఫిజిల్ అవుట్ చేయడానికి కొన్ని కాన్స్పరసీ చేస్తారు, అది మా దగ్గర సమాచారం ఉంది. వాటికి కూడా ప్రిపేర్ అయ్యి ప్లాన్ బి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. కాబట్టి నాకు తెలిసి అయితే ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు ఉన్నా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ నేను చెప్పినా కదా కప్ 23 కప్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది, మాతో కలిసి వచ్చేటోళ్ళు కలిసి రండి అని చెప్పి ఎప్పుడో ఓపెన్ గా ఒక పిలుపు కూడా ఇచ్చినందుకు నాయకులకు అవకాశాలు దొరకని వాళ్ళు లేదు అటు చూస్తారు, లేకపోతే మాకు ఎక్కడ ఏదో ఇంకా పెద్దగా దొరుకుతుంది అని అనుకుంటే మాత్రం వాళ్ళు నష్టపోతున్నట్టే అనేది మా యొక్క అంచనా. సో మా ఇంటిని చక్కదిద్దుకోవడంతో పాటు మేము బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఆడుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో మేము ఎట్లా విన్ కావాలనే ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం. నాకు తెలిసి అయితే నెక్స్ట్ 2 వీక్స్ అలా క్రూషియల్ గా ఒక వర్కౌట్ మాత్రం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పై కొత్తగా కుట్రలు చేయాలా, కాంగ్రెస్ లోనే కుట్రలు ఉన్నాయి, గంప కుట్రలు ఉన్నాయి అని మీద ఒక కేస్ స్టడీకి చెప్తున్నారు కృషాంగ్ గారు. మేమేం కాన్స్పిరసీ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీలోనే గందరగోళం ఉంది, కొందరు పార్టీ చేరారు మళ్ళీ ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి బీఆర్ఎస్ అవకాశం ఇవ్వకుండా ఎలా ఉంటది అంటున్నారు. డెఫినెట్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ కృషాంగ్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు ఏ వ్యక్తులు లేకపోతే పార్టీలు ఏ హోదాలో ఉన్న వాళ్ళు చేసినా కూడా తనకు కూడా తెలుసు. మొదటిసారి తను నాతో కలిసినప్పుడు తన కంటోన్మెంట్ అని చర్చ వచ్చినప్పుడు అది మారిపోయింది, కానీ నాది అట్లనే ఉన్నది. సెకండ్ టైం కూడా చాలా మంది పెద్ద పెద్ద నాయకులు నాకు వ్యతిరేకంగా ఒక ప్రయత్నం చేసిండ్రు, బట్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ అయితే గెలుస్తాడనే ఉద్దేశంతోనూ అక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎలక్షన్స్ ఏం జరిగినాయి అదంతా మనకు తెలుసు. కానీ ప్రతి పార్టీలో తన యొక్క ఆధిపత్యం ఉండాలని నాయకులు ఏమంటారు వాళ్ళ ఆధిపత్యం కొరకు పోరాడడం అనేది కామనే. కానీ ఇప్పుడు నాకంటే బెటర్ క్యాండిడేట్ దుంగదుర్తిలో ఉంటే పార్టీ ఆలోచిస్తుంది. కానీ నేను కూడా ఎప్పుడైనా మా దాంట్లో ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఒకసారి ఎన్నిక అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఓపెన్, ఎవరైనా సరే దాన్ని అక్కడ ప్రయత్నం చేసుకోవచ్చు. అట్లాంటి కొందరు మిత్రులు ప్రయత్నం చేసుకోవడాన్ని నేను వ్యతిరేకించను. అది ఎవరు ఏ నాయకుడు అక్కడ ఇంకో నాయకుడిని ఇంపోజ్ చేయాలని చూసినా ప్రజల్లో నేను లేకపోతే నాకు అవకాశం ఉండే అవకాశాలు ఉంటాం. కాబట్టి మా దాంట్లో ఈ ఇన్ఫైట్ డెఫినెట్ ఉంటది. బీఆర్ఎస్ లో ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండ్రు అంటే దానికి వ్యతిరేకంగా ఇంకొకరు పనిచేయడానికి అవకాశం ఉండదు. కానీ కాంగ్రెస్ లో ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఇష్టాల మేరకు పనిచేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ తిరుగుతూనే ఉన్నారు, అది మన పొంగిరెడ్డి గారితో వచ్చినా లేకపోతే కొత్తగా ఈ మధ్య పార్టీలకు రావాలనుకున్న కొన్ని సర్వేలను అయితే బయట పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా దాట్లే చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అవి పొలిటికల్ గా వాళ్ళు ఆడుతున్న ఒక మైండ్ గేమ్. బట్ వేరాజ్ కాంగ్రెస్ పార్టీగా ఒక స్టాండ్ స్టిల్ ఒక ఆలోచనతో ఉన్నది, ఎవరు బలమైన అభ్యర్థి ఎవరిని ఎవరితో కలపాలి అనే దగ్గర పార్టీకి ఒక అంచనా ఉంది. నేనేమంటున్నట్టు ఇప్పుడు ఒక పొంగులేటి గారి ఎపిసోడ్ మన ఖమ్మంది కూడా కృషాంగ్ గారు చెప్పింది, అక్కడ ఏంటంటే పొంగులేటి గారు రాకతోని మిగతా ఇక ఆప్షన్స్ బీఆర్ఎస్ కు లేకపోవడం అనేది ఒక సమస్య అయింది. ఒక్కటి రెండు గతంలో కూడా వాళ్ళు గెలిచింది ఒకటి రెండు సీట్లే, ఒకటే అనుకుంటా నాకు తెలిసి ఖమ్మం. అక్కడ కూడా ఇప్పుడు మన పువ్వాడ అజయ్ గారు అనుకుంటా అక్కడ కూడా టైట్ కు వస్తుంది. రేపు పరిస్థితులు మారుతున్నాయి, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో కొంతమంది ముఖ్య నాయకులు వచ్చే అవకాశం కూడా కాంగ్రెస్ కు ఉన్నప్పుడు మేము ఆ పొజిషన్స్ ని చూసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. ఆ పొజిషన్స్ ని ఎట్లా వాళ్ళను అకామిడేట్ చేయాలి, వాటికి సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకు పోతే అందరు కలిసిపోయే ప్రయత్నం చేస్తారనే ఆలోచనతోనే ఉన్నాం. బీఆర్ఎస్ తోని ఇప్పుడు ఈ 1 మంత్ కాలం వాళ్ళతో ఆలోచించేది లేదు, ఎందుకంటే మా క్యాండిడేట్స్ కనుక కరెక్ట్ గా ఇంపోజ్ చేసుకోగలిగితే మాకు మంచి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేసే దాంట్లో నేను ఇంతకు ముందు అన్నదాంట్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తారని చెప్పేసి ఈ మధ్య కొన్ని టీవీలలో కొన్ని పేపర్లలో ఒక వార్త ఫ్లోట్ అవుతూ ఉంటది, అది కూడా ఒక మైండ్ గేమే.
సో అలాంటప్పుడు కూడా నష్టపోతే ఎంత మందిని పోగలుగుతామనే అంచనా కూడా ఉన్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నాయకుడు కూడా బీఆర్ఎస్ తో బీజేపీకి పోవడానికి లేదు. నేను మొన్న ఈ మధ్య చెప్పిన మన టీవీలో చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా బీజేపీకి కొంతమందిని పాత కాంగ్రెస్ వాళ్ళని తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేసేటి వచ్చి కాంగ్రెస్ ను చీల్చాలని. రెండవది చంద్రశేఖర్ గారి ఎపిసోడ్ వారు కరెక్ట్ గానే చెప్పింది, కానీ ఆయనకి ఎటు తిరిగినా కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకో ఆలోచన దిక్కు లేని పరిస్థితి అయింది. కాబట్టి అక్కడ కూడా ప్రయత్నాలు చేసింది రాపడానికి. అటువైపుగా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా కొంతమంది ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆయన డెస్టినేషన్ చివరికి నేను కాంగ్రెస్ పార్టీతోనే నేను ఉంటా అనే స్థితికి ఈ రోజు రావడం అనేది మాత్రం మీరు చూస్తున్నారు. కొట్టిపారేద్దామా, మెదక్ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతల పైన ఎప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది, వాళ్ళు ఇదమిద్దంగా ఖండించిన వాతావరణం లేదు. ఇక నల్గొండ జిల్లాలో పరిస్థితి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు వెళ్తారని ప్రచారం బలంగా సాగుతుంది. అందుకే ఎన్నికల స్టీరింగ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారంటున్నారు, కానీ ఇంకా దానిపైన కొంత క్లారిటీ మిస్ అవుతూనే ఉంది. అసలు 19న సీఎం పర్యటన ఉంది మెదక్లో, మీ పార్టీలో ఇద్దరు అగ్రనేతలు, ఇంకా పేర్లు కూడా ప్రచారంలో ఉన్నవి, దామోదర్ రాజనసింహ జగ్గారెడ్డి, వీళ్ళిద్దరిలో ఒకరు చేరుతారని దాదాపు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే అదంతా కూడా వాళ్ళు వాళ్ళ స్థాన బలం కోసం చేరుతున్నారా, లేదంటే బీఆర్ఎస్ డ్రామా ఆడుతుందని ఎలా అంటాం? నాకు అంటే దామన్న దగ్గరనే చాలా దగ్గర మీకు తెలుసు, మీకు కానీ కిషాన్ గారు తెలుసు. అట్ ద సేమ్ టైం మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లానే, కాబట్టి వారి మీద జరుగుతున్న అంశాన్ని పెద్ద ఎత్తున దానికి అధిష్టానానికి కూడా ప్రచారం మీద ఇది నెగిటివ్ షేడ్ అవుతున్నది కాబట్టి కూడా అధిష్టానానికి ఆయన విన్నవించుకోవడం కూడా జరిగింది. కాబట్టి వారు ఎక్కడికి పోరు అని చెప్పినా కూడా ఆ బట్టగాల్చి మీద ఒక చర్చ జరుగుతున్నది. సరే నేనేమంటున్నంటే ఇప్పుడు ఆయన మన దామోదర నరసింహ గారు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, దరఖాస్తు స్వీకరణకు సంబంధించి కూడా విధి విధానాలు తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ రోజు ఎస్సీఎస్టీకి సంబంధించిన డిక్లరేషన్ ఏ విధంగా ఉండాలని మల్లికార్జున ఖర్గే గారి దగ్గరనే ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక్కోసారి నవ్వుకుంటాడు ఆయన కూడా. ఇది ఎప్పటి నుంచి దాదాపు నేను అనుకుంటా 2017 నుంచి నడుస్తూనే ఉంది ఆయన మీద ఇది. తను ఏమి ఎక్కడికి కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళే పరిస్థితిలో లేదు అనేది, అంటే అది చెప్పాల్సి రావడం కూడా దురదృష్టం. నేను ఎందుకంటే ఆయన మైండ్ అట్లా ఉంటది, అంత స్ట్రాంగ్ గా ఉంటది కాంగ్రెస్ పార్టీ పట్ల. వాళ్ళ తండ్రి గారి నుంచి కూడా ఆ పరంపర కొనసాగుతుంది. ఉత్తమ్ గారి వైపు నుంచి కూడా అదే, ఆయన ఏదో నాయకునిగా కొంతమంది పడిబడనోళ్ళు చేసే ప్రచారం అని ఆయనే ఒక మీకు ఒక ఏంటో ఒక మెసేజ్ రూపంలో లేఖ కూడా మీడియాకి రిలీజ్ చేసింది కూడా చూసినాం. కాబట్టి ఏదున్నా రమారమి కాంగ్రెస్ పార్టీ గతంలో వాళ్ళిద్దరి అంచనాల్లో లేదు. భాజపా లేదంటే బీఆర్ఎస్ అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ సిగ్నల్ లేదు. కానీ ఇప్పుడు ఒకటేసారి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ వల్ల చూడండి, నిన్న కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని, కవిత గారు కాంగ్రెస్ పార్టీని, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం వెనుక ఉన్న ఆ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ బలపడింది అని చెప్పడానికి అదొక ఉదాహరణ. దయాకర్ గారు, ఒకటి కిషాన్ గారు అడుగుతున్న అంశం ఒకటి అయితే, నిన్న ఒక కేస్ స్టడీ మనం తీసుకుందాం వనపర్తికి సంబంధించి. మీ పార్టీ నేత మల్లిరవి వెళ్ళారు అక్కడికి. వనపర్తి నుంచి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి చిన్నారెడ్డి మధ్య ఏ వివాదం చోటు చేసుకుందో మీరు చూశారు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దు, చిన్నారెడ్డి హఠావో కాంగ్రెస్ బచావో అంటే ఇంక శివసేన రెడ్డి వర్గం రప్తర్ చేసింది. అంటే ఒకటి మీరు జాబితాలు మీద వర్క్ జరుగుతుంది, మరో 2 వారాల్లో క్లారిటీ రాబోతుంది అంటున్నారు, కానీ ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు కిషాంక్ అడ్రస్ చేసిన వాటిలో లేవు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. అది ఓపెన్ గానే ఉన్నాయి, ఓపెన్ గానే చర్చ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఇంటర్నల్ గా కాదు, ఓపెన్ గా కూడా చర్చ జరుగుతున్నప్పటికీ కూడా మాకేం నష్టం జరగట్లేదు. అది క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇప్పుడు వనపర్తి విషయంలో చిన్నారెడ్డి గారు సీనియర్ లీడర్ గా ఉన్నారు, వారికి పార్టీ ఆలోచన పాజిటివ్ గా ఉన్న క్రమంలో తన కోసం అంటే యువత లేకపోతే యూత్ కాంగ్రెస్ లీడర్ గా తను కూడా అది పోర్ట్ చేసుకోవడాన్ని వ్యతిరేకించలేము కదా. కాకపోతే ఇప్పుడు మీరు అన్నదే ప్రచారంలోకి వస్తే పార్టీకి అక్కడ ఎవరి వైపు ఉండాలన్న దగ్గర నష్టం జరిగే క్రమంలో రేపు ఈ అంశాలన్నీ కూడా, రేపు సర్వేతో కూడిన అంశాలన్నింటినీ కూడా ఇద్దరిని కూర్చోబెట్టి దాన్ని కన్విన్స్ చేసే ఒక ప్రక్రియ ఉంటది. ఆ మెకానిజం ఈ మధ్య కాలంలోనే డెవలప్ అయింది, గతంలో లేదు. ఏంది అక్కడ క్యాండిడేట్ అడుగుతాడు, అడగంగానే ఆయనకు రాదు, రాకపోతే ఆయన బీఆర్ఎస్ కో బీజేపీకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ క్యాండిడేట్ కి నష్టం చేసేది. నా దగ్గర కూడా గతంలో అది జరిగింది. మళ్ళీ వాళ్ళే ఇలా వచ్చేసి మళ్ళీ టికెట్లు అడిగే ప్రయత్నాలు చేస్తారు, కానీ అది వేరు విషయం. కానీ కాంగ్రెస్ లో అల్టిమేట్ గా నేను అంటున్న మాట ఒకటే, ఈ రోజు ఎన్ని సమస్యలున్నా అధికారం
రాబోతుందని అంచనా నాయకులందరినీ కూడా సెటరేట్ చేసింది ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు భిన్నంగా, గతం కంటే భిన్నంగా ఉండడం వల్ల కొంతమంది భద్రతతో భరోసాతో ఉన్నారు. నేను కూడా మొన్న సోనియా గాంధీ గారికి ఒక లేఖ రాసిన అంశాల్లో లాయల్టీ డిస్లాయల్టీ మీద కూడా, ఇప్పుడు ఏముంటది, కొంతమంది ఏజెంట్లుగా కూడా కొంతమంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అడిగి ఇక్కడ డిస్ట్రక్ట్ చేయడానికి కూడా వస్తుంది అనే సమాచారం మాకుంది. కాబట్టి రేపు గెలిచినాక మీరే అంటారు, 12 మంది పోయింది కదా, మళ్ళా ఊరనే గ్యారంటీ ఏంది దయాకర్ గారు అని మీరే రేపు అడుగుతుండొచ్చు కాక. అలాంటి వాటి పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక లుక్ చేసి పెట్టింది. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు పార్టీ ఆలోచన, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న నేతలపై అనుమానపు కత్తి వేలాడుతుంది. అయితే బీఆర్ఎస్ నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా, ఎవరితో ఉన్నా, ఈ మా పార్టీలో ఉన్న వాళ్ళ పైన కూడా ఒక అంచనా నిఘాతో ఉంటది ఈసారి. ఎందుకంటే కాసియస్ పవర్ లేని క్రమంలో పార్టీలోకి భయపడుతూ కాదు, వచ్చిన పట్ల కేరింగ్ గా ఉంటది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎక్స్ ఉన్నాడు అద్దంకి దయాకర్ టికెట్ ఇవ్వాలనుకున్నది అనుకోండి, పార్టీ దయాకర్ ఉంటాడా పోతాడా, లేకపోతే ఆయన ఆలోచన ఏంది, ఇంతకు ముందు వారితో ఉన్న సంబంధాలు ఏంది, ఎట్లా అంటే ఆ స్టాండర్డ్నెస్ తెలుస్తుంది కదా. ఆ స్టాండర్డ్నెస్ బేస్ చేసుకొని కూడా ఉంటది, అది ఎట్లా నీకేమి గీత గీసినట్టు స్కేల్ పెట్టినట్టు ఉండదు. కానీ ఒక 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 పరిస్థితి అక్కడ ఉండి ఉంటది. కాబట్టి మేము ఇప్పుడు ఏంటంటే, బీజేపీ నుంచి మా కోడిగాక పిల్లల్ని రెక్కల సందులో దాసుకొని అది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎట్లా కాపాడుకుంటుంది, ఇప్పుడు గెలిచిన వాళ్ళను, గెలవాల్సిన వాళ్ళను, మా నాయకులందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితి ఇప్పుడు కొంతమంది టికెట్ల కొరకే వస్తారు, రాకపోతే పోయే అవకాశాలు కూడా లేకపోతే. చేరిన నేతలపై ప్రత్యేకంగా నిఘా ఏమైనా పెడుతున్నారా వాళ్ళ వ్యవహారాలపైన? ప్రతి వాళ్ళ మీద ఉంటారు సార్, ప్రతి వాళ్ళ మీద ఉంటుంది, పార్టీతో పాటు వాళ్ళు పోకుండా, ఇప్పుడు మీరు అన్నారు 1, 2, 3 వాళ్ళ పట్ల కూడా పోకుండా కేర్ తీసుకుంటారు. వచ్చిన వాళ్ళ పట్ల పోకుండా తర్వాత పార్టీ కొరకు పనిచేసే విధంగా కూడా ఉంటది. ఇది ఎందుకంటే రెండు పార్టీలు ఇప్పుడు కిషాన్ గారు చెప్పినట్టు అంత మోరల్ గా ఏం లేవు. ఎవరు బిగ్ చేస్తే వస్తారు, ఎవరు పిక్ చేస్తే వస్తారు, ఏ గాలానికి ఏ చేపబడుతుందని కూడా వాళ్ళు గాలాలు వేస్తున్నా కూడా గాలాలు ఇవ్వాలి, మేము చేతితో పట్టుకోవడం వల్ల బతుకుతున్నాం, లేకపోతే మింగితే నష్టపోతుంటుంది. ఆ వీలైతే దాన్ని ఎట్లా వదిలిపెట్టాలనే దగ్గర, అంటే ఏంటి, ఒక పదవుల ఆశనో, లేకపోతే ఇంకో కాంట్రాక్ట్ల ఆశనో, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా మీకు ఇక్కడికి వస్తే ఇది ఉంటది, అక్కడికి వస్తే అది ఉంటది అని చెప్పేసి ఆ ఆశలు ఎర్ర చూపిస్తున్న క్రమంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఏదేమైనా ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి నాయకుల పట్ల మేము జాగరూకతతో ముందుకు పోవాల్సిన అవసరం అయితే మాకున్నది.